हाई एव्रीवन वेलकम टू ट्रेंडी फुड कोर्ट मनम चूडबोये रेसीपी పెళ్లిలో వడ్డించే ఓక్రా 65 అదే బెండకాయ 65 అండి. దీన్ని చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికి 250 గ్రాములు బెండకాయలు లేతగా ఉన్నవి, అలాగే 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే అరచక్క నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని చూపిస్తున్న విధంగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న చిన్న రౌండ్గా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బెండకాయల్లో 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే అరచక్క నిమ్మరసం వేసి బెండకాయ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసి పిండి మొత్తం బెండకాయలకు బాగా కోట్ అయ్యేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న బెండకాయ మసాలాను వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ 65 తయారైపోతుందండి. దీన్ని మనం సాంబార్ రసం దేనిలోకి తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.